అబ్బా ఏంది సెక్రటరీ అనుకుంటున్నారా ఎమ్మెల్యే ఉందని మరొకని పెట్టుకుంటే మళ్ళీ అదే సమస్య ఇదంతా చివరాఖరికి ఎమ్మెల్యేకి చెడ్డ పేరు తెస్తోందని గులాబీ పార్టీలో నడుస్తోందట అసలు గతంలో ఉన్న పిఏను ఎందుకు తప్పించారు ఇప్పుడున్న పిఏతో వచ్చిన తంటా ఏంటి అందరు పిఏలు ఒక్కలా ఉండరు కొందరు పని తేలికయ్యేలా ఉంటే మరికొందరు తలనొప్పిగా మారుతారు నల్లగొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ తన పీఏల వ్యవహార శైలిలో అభాసు పాలవుతున్నారట ముఖ్యంగా సీఎం సహాయ నిధి చెక్కుల విషయంలో జరిగిన అవకతవకలు చేతివాటం ఎమ్మెల్యేను ఎరకాటంలో పెడుతున్నాయట అనారోగ్యానికి గురై ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన నిరుపేదలు సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం వారికి కొంత ఆర్థిక సహాయం చేస్తుంది ఆయా నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే ద్వారా ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తారు ఇక్కడే పిఏలు అవకతవకలకు పాల్పడ్డారట గతంలో ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ దగ్గర పనిచేసిన ఓ వ్యక్తిగత సహాయకుడు ఏకంగా సీఎం సహాయ నిధి చెక్కులని మాయం చేశాడట సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులపై లబ్దిదారుడి ఇంటి పేరు సరిగ్గా లేకపోవడంతో అదే ఇనిషియల్ పేరు ఉన్న తన సంబంధికుల బ్యాంకు ఖాతాలో కొన్ని చెక్కులు జమ చేసి డబ్బులు డ్రా చేయించాడు అనే ఆరోపణలు వచ్చాయట ఇది పార్టీ నేతలు గుర్తించినా ఎమ్మెల్యేకు చెప్పడానికి కొంత తటపటాయించారట చివరకు విషయం ఎమ్మెల్యే దృష్టికి కూడా వెళ్లింది అప్పట్లో ఆ పిఏను తప్పించడానికి కారణం ఇదేనని టాక్ ఆ తర్వాత వచ్చిన పిఏతో కూడా రవీంద్ర నాయక్ కు తలనొప్పులు తప్పలేదు చెక్కులను మాయం చేయకపోయినా లబ్దిదారులకు మంజూరైన ఆర్థిక సహాయంలో కమిషన్లు వసూలు చేస్తున్నాడు అనే ఆరోపణలు ఉన్నాయట ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ అయిన చెక్కుల్లో ఎలాంటి చేతివాటం ఉండకపోయినా పంపిణీ తర్వాత ఉన్న చెక్కుల్లోనే చేతివాటం ప్రదర్శిస్తారట ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేసే రోజు చిన్న మొత్తంలో ఆర్థిక సహాయం మంజూరైన వారికి సమాచారం ఇచ్చి ఎక్కువ మొత్తంలో ఆర్థిక సహాయం మంజూరైన వారికి పిఏ ఫోన్ చేసి కమిషన్ సెట్ చేసుకుంటాడు అనే గుసగుసలు వినిపిస్తున్నాయట ఇక ఎమ్మెల్యే నుంచి రికమెండేషన్ లెటర్ కావాలంటే పిఏ చెయ్యి తడపాల్సిందేనట మొత్తానికి పిఏల వ్యవహారం దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ చెడ్డ చెడ్డపేరు తెస్తుందని తెరాస వర్గాల్లో వినిపిస్తున్నమాట